ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థుల కోసం 2023 ఫిబ్రవరి 4 సంబంధించి 10 నుంచి 20 వరకు ఉన్న కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి పరిశీలన చేద్దాం. 1, తాజా గణాంకాల ప్రకారం 1951తో పోల్చితే భారతదేశంలో ఓటర్ల సంఖ్య 8 రెట్లు పెరిగింది. ఏ 5 రెట్లు, బి 6 రెట్లు, సి 9 రెట్లు, డి 7 రెట్లు. వీళ్ళ కరెక్ట్ ఆన్సర్ బి 6 రెట్లు. 2013-2014 వార్షిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విలువ ఎంత? ఏ 290,396 కోట్లు, బి 238,116 కోట్లు, సి 301,296 కోట్లు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ 290,396 కోట్లు. 3, ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఎంత మొత్తం లీథియం నిల్వలు కనుగొన్నారు? ఏ 6.1 మిలియన్ టన్నులు, బి 5.9 మిలియన్ టన్నులు, సి 8.9 మిలియన్ టన్నులు, డి 7.2 మిలియన్ టన్నులు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి 5.9 మిలియన్ టన్నులు. 4, గర్భస్థ శిశు మరణాలు దేని కారణంగా సంభవించే ప్రమాదం ఉన్నట్లు స్వీడన్కు చెందిన కరోలిసా సంస్థ తెలిపింది. ఏ కెఫిన్, బి కార్బన్ మోనాక్సైడ్, సి నికోటిన్, డి మిథేన్ వాయువు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి నికోటిన్. 5, గత 5 సంవత్సరంలో భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాల విలువ ఎంత? ఏ $13 బిలియన్, బి $15 బిలియన్, సి $22 బిలియన్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి $15 బిలియన్. 6, జాతీయ స్థాయి హాక్థాన్ కవచ్ 2023 ఎక్కడ ప్రారంభించారు? ఏ ఇండోర్, బి గోవా, సి న్యూఢిల్లీ, డి సూరత్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి న్యూఢిల్లీ. 7, ఆర్బీఐ చెల్లింపు అగ్రిగేటర్గా వ్యవహరించడానికి ఎన్ని సంవత్సరాలు గుర్తించింది? ఏ 32, బి 18, సి 42, డి 39. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ 32. 8, ప్రపంచంలోనే మొట్టమొదటి స్వామ్ డ్రోన్ వ్యవస్థను రూపొందించిన దేశం ఏది? ఏ నార్వే, బి మెక్సికో, సి భారతదేశం, డి పాకిస్తాన్. వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి భారతదేశం. 2, భారత్ అమెరికా దేశాల ఉమ్మడి విన్యాసాల 6వ ఎడిషన్ తర్కష్ ఎక్కడ ముగిసింది? ఏ ముంబై, బి విశాఖపట్నం, సి చెన్నై, డి త్రివేంద్రం. వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి చెన్నై. 10, వైక్షీల్డ్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ లేబర్ రెసిడెన్స్ ఇండెక్స్ 2023లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఏ 47, బి 39, సి 19, డి 65. వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి 65. 11, దేశంలోనే మొట్టమొదటి ఘన వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడ ఉన్నది? ఏ చెన్నై, బి వారణాసి, సి పూణే, డి నోయిడా. వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి పూణే. 12, 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి అభివృద్ధి కోసం ఎంత మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఏ 5,800 కోట్లు, బి 6,800 కోట్లు, సి 5,860 కోట్లు. వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి 6,800 కోట్లు. 13, కాలానామ క్రైస్ ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఏ కేరళ, బి పంజాబ్, సి ఉత్తరప్రదేశ్, డి తెలంగాణ. వీటిలో కరెక్ట్ ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.